రీసెంట్గా జరిగిన ఈ నిన్న మన మంత్రి కొండా సురేఖ గారు, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది, సురేష్ అని, బోండా సురేష అని చెప్పని మా ఫ్రెండు, సురేష చెప్పరా, బాగున్నారా, గాసిప్పా, ఏంటది కేటీఆర్ సమాంత అక్కినేని నాగార్జునానే, చెప్పు 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 తీసుకొని కొడతా ఏద్దాబ్బా, చెప్పు తెగిపో, అదేం మాటలు మాట్లాడుతున్నావురా నువ్వు, నిన్ను మీ ఊరోళ్ళందరూ కలిసి ఒక పొజిషన్లో కూర్చోబెడితే ఏద్దావా, ఏం మాటలు మాట్లాడుతున్నావు, కొండాకూరదవా, సమాంత ఏంటి, కేటీఆర్ ఏంటి, నీకు అప్పచెప్పిన పని ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏద్దావా, చెప్పు తెగిపోద్దు, ఇంకోసారి అట్లా గాలి మాటలు మాట్లాడమంట, గాలి అద్దవా, అటే ఫోరా, సారీ సురేష అని చెప్పని, బోండా సురేష అని ఫ్రెండు, అడిగే ఊర్లో మంచి పదవి ఇచ్చాడు, కూర్చోబెడితే ఆడేమో ఈ గాలి మాటలు గాలి కబుర్లు ఏద్దావా, చేయకురారే ఇంకోసారి ఇట్లాంటి పనులు, ఇలాంటి గాలి మాటలు మాట్లాడక, ఓకే టాపిక్. గౌరవనీయులైన కొండా సురేఖ గారికి, మంత్రి గారు, మీ మీద ఎవడో ఒక అనామకుడు ట్రాల్ చేస్తే, ఏదో పోస్ట్ పెడితే, అది విమర్శ సద్విమర్శ కుంచితంగా ఉందా, లేకపోతే అసలు గలీజుగా ఉందా, వల్గరగా ఉందా, దాని క్రైటీరియాని బట్టి మీ చేతిలో అధికారం ఉంది, మీరు ఒక మంత్రిగా ఉన్నారు, మీ చేతిలో ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి, ఒక ఐపీ అడ్రస్ను పట్టుకొని కొన్ని ట్రేస్ చేయడం ఎంతసేపు, ట్రేస్ చేసి నిజంగా అదంతా సీరియస్ ట్రాల్ అయితే అడిగి శిక్ష పడేటట్టు చేయండి, అరెస్ట్ చేపించండి, అంతేగాని ఇంకొక నాయకుడిని, అంటే మీరు ఏ విధంగా అయితే నన్ను ట్రాల్ చేశారు, నన్ను అది చేశారు అని బాధపడ్డారో, అలా అంతకంటే దారుణంగా, అంటే మాకు ఆత్మాభిమానాలు ఉండవా అని మీరు ఏదైతే బాధపడ్డారో, అంటే ఎదుటి వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవా, ఆ వీడియో ఇక్కడ వేయాలన్నా చాలా చేదరగా ఉంది నాకు, అర్థమవుతుందిగా, గలీజ్గా ఉంది, చాలా సబ్స్టాండర్డ్గా ఉంటుంది ఇక్కడ వీడియో వేస్తే, ఇప్పటికే చాలా గలీజ్గా తిరుగుతుంది సోషల్ మీడియాలో. అట్లా మీరు అధికారాన్ని ఉపయోగించి, లేదంటే న్యాయ వ్యవస్థలను ఉపయోగించి వాడికి శిక్ష పడేటట్టు చేయాలి, కానీ కేటీఆర్ ఏంటి, శ్యామ్ ఎందుకు వచ్చింది, సమాంత ఎందుకు వచ్చింది మధ్యలో, నాగార్జున ఎందుకు వచ్చాడు మధ్యలో, ఇదంతా కూడా ఈ టాపిక్ డీవియేషన్ టెక్నిక్ అని మేము ఎందుకు అనుకోకూడదు, అంటే బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ ప్రభుత్వం, సారీ బీఆర్ఎస్ ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వీళ్ళు హైడ్రాకి సంబంధించి జనాలందరినీ గ్యాదర్ చేయటం, వాళ్ళకు మైలేజ్ రావటం, బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ మీరు తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మేము ఎందుకు అనుకోకూడదు, ఇంతకంటే దారుణమైన పదాలు ఎవరైనా వాడతారా, అంటే మీరు మాత్రమే ఆడపిల్ల, సమాంత ఆడపిల్ల కాదా, మీది మాత్రమే గౌరవమా, అక్కినేని నాగార్జునది కానీ నాగ చైతన్యది కానీ గౌరవం కాదా, అసలు ఒకడు వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకి ఏంటి సంబంధం, సరే ఒకవేళ మీరు చెప్పినట్టే ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందని అనుకుందాం, రెండు నిమిషాలు ఆ గాలి మాటలే నిజమని అనుకుందాం, మరి మీ దగ్గర అధికారం ఉందిగా, కేటీఆర్ మత్తు పదార్థాలో మత్తుకి బానిసో అందరినీ ఎక్స్ప్లాయిట్ చేస్తానని అనుకుందాం, మీకు తెలుసుగా ఇన్ఫర్మేషను, ఎందుకు ఇంట్లో కూర్చున్నారు, మీరు మంత్రి కదా, ప్రభుత్వం మీదే కదా, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అన్నా ఇట్లా మత్తు పదార్థాలతో ఇలా చేస్తున్నాడు అన్నా, మీరు దయచేసి ఇక్కడ యాక్షన్ తీసుకోండి అన్నా అని చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలా, గాలి మాటలు మాట్లాడొద్దండి సురేఖ గారు, తెలంగాణ కొంచెం పాలిటిక్స్ కొంచెం క్లీన్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కంటే, అక్కడ కూడా అంటే ఒక దారుణమైన విషయం ఏంటంటే రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు ఎంతో ట్రామా ఫేస్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలతో మిగతా పార్టీలకు సమస్య, మరి అమ్మఒడి ఆగిపోయిద్దనో లేకపోతే ఇంకోటి ఆగిపోయిద్దనో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వేరే వేరే పార్టీలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి ప్రతిసారి మాట్లాడతారు, అరే వాళ్ళది ఇండివిజువల్ జీవితం, అతని వ్యక్తిగత జీవితం ఎందుకు మాట్లాడాలి అనే మినిమం కామన్ సెన్స్ లేదా,
జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి పేరు మీద ఫోన్పే పోస్టర్లు రిలీజ్ చేస్తారు అపోజిషన్ పార్టీ కార్యకర్తలు. వాళ్ళకి పర్సనల్ లైఫ్ లేదా? జగన్మోహన్ రెడ్డి కూతుర్ల గురించి చాలా డెరోగేటరీగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు అపోజిషన్ పార్టీ ట్రోలర్స్. అరే పిల్లలు బాస్, వ్యక్తిగత జీవితాలకి రాజకీయాలని ఎందుకు ముడి పెడుతున్నాం మనం? అక్కడ అలాంటి కల్చర్ పెరిగిపోతుంది అనుకుంటుంటే తెలంగాణ అట్లీస్ట్ నడుస్తుంది అనుకుంటే, మంచిగా వెళ్తున్నారు ఇల్లు, అట్లీస్ట్ రాజకీయ పరంగా మాట్లాడుకుంటున్నారు అనుకుంటే ఇదా. అండ్ ఇంకోటి, మీరేంటి అన్నమాట అనేసి ఒక చిన్న మెసేజ్తో నేను మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఏంటి వాయనం ఏమన్నా వెనక్కి తీసుకుంటున్నారా? ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అని చెప్పని వాయనం ఏదో ఇచ్చాను పుచ్చుకున్నాను అనుకున్నట్టు నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానంటే క్షమాపణ చెప్పాలి. కొండా సురేఖ మంత్రి గారు మీరు క్షమాపణ చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు మాట్లాడి మళ్ళీ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానంటే కుదరదు, మీరు క్షమాపణ చెప్పాలి.